ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ దానం చెప్పి ఈ దానం చెప్పిన తర్వాత ఇంకొక శ్లోకం చెప్పేది విరమిస్తున్నాడండి అధ్యాయం. దానం చాలామంది చేస్తుంటారే కానీ పద్ధతులు తెలియటం లేదండి. మూడు రకముల దానం చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ, సాత్విక దానం, రాజసిక దానం, తామసిక దానం. సాత్విక దానం అంటే చూడండి, ఎవరైనా ఇప్పుడు మీరు దానం చేశారనుకోండి, ఎవరు వచ్చి మిమ్మల్ని అడిగారు ఎందుకు దానం చేశారని అడిగితే వీడేం చెప్పాలో తెలుసండి, ఇట్ ఈస్ మై డ్యూటీ, నా కర్తవ్యం కాబట్టి నేను చేసినాను, ఇది నా ధర్మం కాబట్టి నేను చేసినాను అంతేనండి మనం చెప్పాల్సింది. సరే అంతేగాని పేరు ప్రఖ్యాతుల కోసం ఇంకా దీనికోసం కాదు, అది రజోగుణ సంబంధమైనటువంటి దానం అండి. ఏది అడ్వర్టైజ్మెంటు, పేరు ప్రఖ్యాతులు, ఇదంతా రజోగుణ సంబంధమైంది. రాజసిక దానం వీడు ఏమన్నా తెలుసండి, దాతవ్యమితి యద్దానం, దాతవ్యం నా జీవితంలో ఏదో పుణ్యం కట్టుకోవాలి కదా. కొందరు వివేకానంద చెప్పినారండి, ఇప్పుడు ఎవరైనా బీదవాడికి డబ్బు ఇచ్చారనుకోండి తీసుకోవా అని చెప్పట విసిరి వేయొద్దా అంటున్నాడండి. ఎవరు? వివేకానంద. తీసుకోవా అని చెప్పి నేనేమో తానేమో పెద్ద అంతస్తు, ఆ బీదవాడేమో కింద అంతస్తు అని మీరు అనుకోబాకండి. ఆ బీదవాడు లేకపోతే దానం చేసిన పుణ్యం మీకు ఎట్లా వస్తుంది అని నిలదీసి అడిగాడండి ఎవరు? వివేకానంద. ఆ బీదవాడు ఉండబట్టే కదా మీకు పుణ్యం వస్తున్నది. సపోజ్ బీదవాడు లేడనుకోండి, ఇప్పుడు చిన్న దృష్టాంతం, మీ ఇంట్లోనండి రాత్రి భోజనం చేశారు, అన్నం మిగిలిందండి, మిగిలితే పొద్దునికి పాచిపోతుంది సరే, అన్నం ఎవరికి పెట్టాలి? ఇంట్లో వాళ్ళందరు తిన్నారు. బీదవాడు ఎవడైనా వస్తాడేమో పెడదామని చెప్పి మీరు కాచు కూర్చుంటే ఎవరు రాకపోతే, అకస్మాత్తుగా ఎవడైనా బీదవాడు వస్తే మీరు ఎంత ఆనందిస్తారు చెప్పండి? ఎంత ఆనందిస్తారు? పుణ్యపురు సంపాదించే భాగ్యం వాడు మనకి ప్రసాదించాడు చూచారా. కనుక మీరు గొప్ప, దానం చేసేవాడు గొప్ప అని చెప్పి ఎప్పుడు అనుకోబాకండి. నిజంగా తీసుకునేవాడు లేకపోతే వీడి గొప్పతనం ఏమిటి? వీడి పుణ్యం ఏమిటండి? పుణ్యానికి అవకాశం ఇచ్చినాడు కాబట్టి చూడండి, దానం చేసేవాడు పెద్ద గొప్ప అని అహంకరించకూడదండి. దాని పేరు సాత్విక దానం. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. ఇది సాత్విక దానం. యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. ఎవరైనా దానం చేస్తే ఎందుకు చేశామని అడిగితే నా కర్తవ్యం, నా ధర్మం అని చెప్పాలని చూశారు. దానం చేసినందువల్ల డబ్బు తగ్గదండి. దానం చేసినందువల్ల డబ్బు తగ్గిపోతుంది అని ఎవరైనా అనుకుంటే అది సరైనటువంటి ఇది కాదండి. పెద్దలు చెప్తున్నారు, ఇఫ్ యూ గివ్ చారిటీ అట్ ది డోర్ గాడ్ విల్ రిటర్న్ ఇట్ ఫ్రమ్ ది విండో విత్ కాంపౌండ్ ఇంటరెస్ట్ అన్నాడు. మీరు కనుక ద్వారం గుండా ఒక రూపాయి ఎవరికైనా ఇస్తే రూపాయి పావల కిటికీలో నుంచి పొట్లం కట్టి కింద పడుతుందటండి. ఎంత చక్కగా చెప్పారు ఇది. మళ్ళీ చెప్తున్నాను, ఇఫ్ యూ గివ్ చారిటీ అట్ ది డోర్ గాడ్ విల్ రిటర్న్ ఇట్ ఫ్రమ్ ది విండో విత్ కాంపౌండ్ ఇంటరెస్ట్ అన్నాడు. దానం చేసిన వాడికి ఏమి తగ్గదండి ఇది, ఇంకా పుణ్యం అధికం అవుతుందండి అది. కనుక రాజసిక సాత్విక దానం అంటే ఎందుకు చేసావు అని అడిగితే ఇట్ ఇస్ మై డ్యూటీ, నా ధర్మం అని చెప్పాలి. ఇక రాజసిక దానం ఏమిటంటే రజోగుణ సంబంధమైంది. ఎవరైనా దానం చేస్తే పేరు ప్రఖ్యాతుల కోసం, తన పేరు అందరూ 10 మంది అనుకోవాలని చెప్పి అనుకుంటాడని సార్. ఎత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దేశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం. కష్టపడుతూ ఏమో డబ్బు తగ్గిపోయిందని ఏడుస్తూ ఇట్లా ఇవ్వటం అనేది రాజసిక దానం, అది పెద్ద విలువ లేదు. ఇక తామసిక దానం చెప్పవలసిన పని లేదు. ఈ విధంగా చెప్పి ఇప్పుడు ఒక మహామంత్రం చెప్తున్నారు, గొప్ప మంత్రం. దాని పేరు ఓం తత్ సత్. అంటే ఓం తత్ సత్, ఓం అంటే ప్రణవం. ప్రణవం ఎవరి పేరు? నిరాకార నిర్గుణమైనటువంటి పరమాత్మ యొక్క నామధేయం. చూచారు, ఇప్పుడు ఎవరినైనా పిలవాలంటే పేరు ఉండాలి కదండి. సాకారమైనటువంటిది రాముడు, కృష్ణుడు, ఈ విగ్రహాలు, మూర్తులు, ఇవన్నీ మనం పిలుస్తున్నాం. నిరాకారమైనటువంటి పరమాత్మను పిలవాలంటే ఎట్లా చెప్పండి? కనుక పెద్దలు దానికి అకార ఉకార మకార అర్థమాత్రలతో కూడినటువంటి ఒక సిలబల్, ఓం ప్రణవం. ఆ ప్రణవాన్ని సృష్టించినారు. మహాపవిత్రమైనటువంటి దండిది ఓం. అదేమిటది? సత్. సత్ అంటే నాశరహితం. సత్ అంటే ఆ ఓంకారం, ఆ ప్రణవం, ఆ భగవంతుడు ఎటువంటి వాడు? శాశ్వతం. ఓం తత్ సత్ అనేటువంటి మహామంత్రం ఏ గ్రంథం మొదలుపెట్టినప్పటికీ, ఏ కార్యక్రమం ప్రారంభించినప్పటికీ హరి ఓం తత్ సత్ అంటుంటారని. ఓం తదిచ్చనభిసంధాయ ఫలం యజ్ఞ తపక్రియ. ఏ కార్యక్రమం అయినప్పటికీ దీంతోనే ప్రారంభిస్తారని ఈ మంత్రానికి గొప్ప విలువ చెప్పించినారండి శ్రీకృష్ణ పరమాత్మ. ఇదంతా చెప్పిన తర్వాత ఆఖరికి ఒక శ్లోకం చెప్పి విరమిస్తున్నారు ఈ అధ్యాయం. ఏమిటంటే, జాగ్రత్తగా ఉండు నాయన సాధకుడా, ఈ కార్యక్రమాలు చేయటం పెద్ద గొప్ప కాదు, ఈ సాధనలు చేయటం పెద్ద గొప్ప కాదు, చేసేటప్పుడు శ్రద్ధతో చేస్తున్నావా అది ముఖ్యం. అశ్రద్ధ అశ్రద్ధయా చూడు, హుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ అసతిచ్యుచ్యదే పార్థ నచ తత్ ప్రేచ్యనో ఇహ.
శ్రద్ధ లేకుండా చేస్తే చెయ్యని దానితో సమానం. ఇట్ ఈస్ ఈక్వల్ టు జీరో. మీరు కష్టపడి ఎంతో చేశారనుకోండి, శ్రద్ధ కలవకపోతే చెప్పండి. ఒక రెంటో జరిగిన విషయం చెప్పి నేను పూర్తి చేస్తున్నాను. ఒక ధనవంతుడు పురోహితుడిని పిలిపించి సత్యనారాయణ పూజ ప్రారంభం చేశాడు ఇంట్లో. సత్యనారాయణ పూజ లక్షలు ఉన్నాయండి. ఆ పురోహితుడు వచ్చి సత్యనారాయణ పటం పెట్టి పూజ మొదలు పెట్టాడండి. మొదలు పెడితే ఈయన గారు అక్కడ కూర్చున్నారు. ధూపం అన్నాడండి. ధూపం అంటే 16 ఉపచారములు ఉంటాయండి దేవుడికి. ఈ ధూపం, ధూపం అంటే అగరొత్తులు వెలిగించాలి. ఇంట్లో కావాల్సిన అగరొత్తులు ఉన్నాయండి. కానీ ఈయనకి భలే సోమరండి. ఈయన అటు పోయి తేవటానికి బద్ధకం చేత, ఏమండి పూజారి గారు పురోహితుడు గారు కంటిన్యూ చేయండి ఏదో చేసేయను. వారు ఏం చేస్తారు, ఈయన వెళ్ళకపోతే అగరొత్తులు తేకపోతే ఏం చేస్తారు చెప్పండి. ధూపార్థం అక్షతాన్ సమర్పయామి అనేశాడండి ఆయన. ధూపం బదులు అక్షంతలు వేసేస్తున్నానని పూజలు వేసేసాడు. తర్వాత నైవేద్యం కావాల్సింది చేశాడు పలహారం ఇంట్లో. కానీ తేవటానికి బద్ధకం చేత పురోహితుడు గారు కొనసాగించండి అన్న ఆయన కూడా నైవేద్యార్థం అక్షతాన్ సమర్పయామి అనేసినాడు. ఈ విధంగా పూజ అంతానండి 16 ఉపచారములు అక్షంతలతోనే పూర్తి అయిందండి. పూజ అంతా అయిన తర్వాత ఆయనకి దక్షిణ ఇచ్చి పంపించేశారు. భార్యకి కష్టం వేసిందండి. భగవంతుడు ఇంత సంపద ఇచ్చినాడే, పలహారములు ఉన్నాయే, అగరవత్తులు ఉన్నాయే, కర్పూరం ఉంది, పండ్లు ఉన్నాయి, ఏమి దేవుడికి పెట్టకుండా అన్ని అక్షంతలు అక్షంతలతోనే పూర్తి చేశారని ఈయన సరైన పాఠం బోధించాలని చెప్పి కాచు కూర్చుందండి. ఎవరు భార్య. సరిగా పూజంతా అయిపోయిన తర్వాత భోజనానికి వచ్చాడండి వంటశాలకి. ఎవరు ఈ ధనవంతుడు వచ్చి కూర్చున్నాడు, పేటేసుకుని కూర్చున్నాడు. ఇక భార్య ఇస్తరు వేసిందండి. వేసి అన్నార్థం అక్షతాన్ సమర్పయామి, అన్నం బదులు అక్షంతలు పెడుతున్నాను అని పెట్టేసిందండి. పూని ఏమైనా కూర పెడుతుందేమో అనుకున్నాడండి. శాఖార్థం అక్షతాన్ సమర్పయామి, చుట్టూ అక్షంతలు పెట్టేసిందండి. తినండి మహానుభావ తినండి అని. ఏమైనా చేసినారని ఏమండి, దేవుని పూజకి ఆ విధంగా మీరు చేసినారే, మీ పూజకి మాత్రం అన్నీ కరెక్ట్గా ఉండాలా, తప్పు కదా మీరు చేయటం. శ్రద్ధతో చేస్తే కానీ అది పూజ కాదే, సాక్షాత్ భగవంతుడు సత్యనారాయణ ఎదురుగుండా ఉన్నాడనే భావన ఉన్నాడు, ఇటువంటి పనులు చేస్తాడా అని మందలించిందండి. సరే ఈసారి బాగా చేస్తాను, ఇప్పుడు వడ్డించమన్నారని. చూచా, ఈ విధంగా శ్రద్ధ లేనితో చేయని దానితో సమానం అని శ్రీకృష్ణ పరమాత్మ చక్కని శ్లోకం. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ అసదిత్యుచ్యతే పార్థాన చ తత్ ప్రేత్యనోయః అని ఈ పవిత్రమైనటువంటి అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం శ్రీకృష్ణ పరమాత్మ సమాప్తం చేసినారు. హరి ఓం తత్స. భవమాన సుదుడు మట్టు భవమాన సుదుడు మట్టు పాదార విందములకు నీ నామారూపములకు నీ చెయ్య మంగళోరమ నీ నామారూపములకు.